పేదలకు ఎప్పుడు ఎక్కడ మంచి జరిగినా ఓర్చుకోలేని నైజం ప్రతిపక్షాలది పేదలకు సౌకర్యాలు పథకాలు అందితే తాలా లేని తత్వం అన్నింటికీ మించి జగనన్న లేఅవుట్లు పూర్తయితే రాజకీయంగా తాము అవుట్ అయిపోతామని భయం చంద్రబాబుకుంది ఆయన దత్తపుత్రుణ్ణి వెంటాడుతోంది అందుకే ఎక్కడ పేదలకు మేలు జరుగుతుందని భావిస్తే అక్కడ వాలిపోతారంట శుభం జరిగే చోట గుడ్లగూబలు వాలితే మంచిది కాదంటారు అందుకే గుడ్ల గుబ్బల బదులు ఇదిగో ఈ రాజకీయ గ్రద్దలు వాళ్తున్నాయి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు వారం రోజుల పాటు వర్ణదేవుడు అపార వర్షాలు కురిపించేశాడు ఏనాడు చుక్కనీరు జాడలేని వాగులు సైతం పరవలు తొక్కుతున్నాయి ఎండాకాలం పూర్తిగా వట్టిపోయి బావురుమన్న బావులు సైతం తల్లికట్టును దాటి నీళ్లు బయటకు తొనికిసలాడుతున్నాయి రెండు రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టులు గేట్లు ఎప్పుడు తెగి ఊళ్ళన్నీ నీలపాలవ్వకుండా చూడాలని పాలకులు కళ్ళల్లో వత్తులు వేసుకుని పరిస్థితి కనిపెట్టుకుని ఉన్నారు అయినా ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శలు గుప్పిస్తున్నాయని వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు మీ చంద్రబాబు నిర్మించి ప్రపంచ పటంలో పెట్టాడు అని చెప్పిన హైదరాబాద్ సైతం నీలపాలయ్యింది లోతట్టు ప్రాంతాల్లో కార్లకు బదులు బోట్లు తిరిగాయి ఈ పరిస్థితి పవన్ కళ్యాణ్ కు తెలియదా రెండేళ్ల క్రితం అపార వర్షాలకు మద్రాస్ నగరం ఏమైంది అత్యంత ప్రణాళికబద్దమైన నగరంగా ఐటీ సిటీ బెంగళూరులో ఏమైంది అందాల ఆగ్రాను యమునా చుట్టుముట్టలేదా భాగ్యనగరాన్ని మూసి ముంచెత్తలేదా గోదావరి వరదల్లో తడిసి ముద్దవుతున్న లంక గ్రామాల పరిస్థితి కానరాదా మరి ఇప్పటికే రోడ్లు కాలువలు డ్రైనేజీలు ఇవన్నీ రూపొంది సకల సౌకర్యాలతో తులతోగుతున్న మహానగరాలే కుండపోతకు తట్టుకోలేక నీటిలో మునుగుతున్న తరుణంలో ఏమీ లేని సాధారణ లేఅవుట్లు నీళ్లతో కాక ఇంకెలా ఉంటాయి ఒకసారి కాలనీ రూపొందిన తర్వాత ప్రజలు ఒక్కొక్కరిగా ఇల్లు కట్టుకుండగా అక్కడ రోడ్లు ఎత్తు చేయడం విశాలంగా రోడ్లు వేయడం కాలువలు వేసి వాననీరు పార్తలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అవేమీ లేకుండా ఖాళీగా ఉన్న లేఅవుట్లు లేదా ఖాళీ భూభాగంలో ఎక్కడైనా వాననీరు నిలవక తప్పదు బురద ఉన్నది జగనన్న లేఅవుట్లలో కాదు మీ బుర్రలో ఉంది ముందు ఆ బురదని శుభ్రంగా కడుక్కోండి అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు ప్రజలు సంతోషంగా ఇల్లు కట్టుకుంటున్న వేళ మధ్యలో ఈ వర్షం వల్ల కాస్త అంతరాయం ఏర్పడింది ఈ టైంలో అక్కడికి వెళ్ళి ఈ టైంలో అక్కడికి వెళ్ళి వెలికిగా ఫోటోలు దిగుతూ వాళ్ళని బాధ పెట్టడమే తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నీ దత్తతండ్రి పేదలకు ఇల్లు ఇవ్వకముందే సెంటు భూమి అంటూ వెటకారంతో వారిని అవమానించాడు ఇప్పుడు నువ్వు తయారయ్యావు మీరు ఇచ్చింది లేదు మెచ్చింది లేదు అంటూ ప్రతిపక్షాలపై వైసీపీ వర్గాలు ఒక రేంజ్లో విరుచుకుపడ్డాయి